నేను నవ విధాల నవ పూజా విధానాలు అయితేనేమి లేకపోతే మిగతా విషయాలు అయితేనేమి సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ సినిమా గురించి చూస్తారు మీరు సినిమా అలాగే ఈ యొక్క కార్తీక మాసం అంటే ఆ పరమేశ్వరుడు ఆ భూతనాథుడు ఆ ఆదిదేవుడు ఆయన పరమేశ్వరుడు తను ఒక గజ చర్మాన్ని ధరించి అలాగే వెలుగుబుద్ధితో విభూతిని రాసుకుని మరి మెడ చుట్టూ సర్పాలు ధరించిన మరి ఆ లోక శివంకరుడు భక్తవ శంకరుడు ఆయన మరి ఆయన ఒక ఆశీర్వాదం మరి ఆయన మనం ఈ యొక్క భారత మన ఈ యొక్క భక్తి ఏదైతే ఈ భూమిలో ఉందో ఎంతమందో గొప్ప ఋషులు వాళ్ళంతా చేసిన తపస్సు ఫలితము కానివ్వండి ఇనికి ఉందో ఆ భక్తి మరి ఈనాడు ఈ యొక్క అఖండ సినిమాతో ఇంకా మేము బ్రతికిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఒక భక్తి బ్రతికిందంటే ఒక నాన్నగారు వాగ్రత సంప్రత వాగ్రత పతిపతే జగతో పితరు వందే భారతి పరమేశ్వరం యస్మాత్ పార్థివదేహ ప్రాతరూపుద్ధిన భగతి గురుణ సంతున మాంసి శాస్త్రం సస్మై సర్వజ్ఞ మూర్తి అయి పిత్రే అంటాం. అంటే ఒక గురువు పాఠాలు చెప్తాడు కానీ ఆ పాఠాలని అభ్యసించే ఒక దేహాన్ని ఇచ్చింది ఆ తల్లిదండ్రులు. సో ఆ తల్లిదండ్రులను ఎప్పుడు మనం దేవుళ్ళ కంటే కూడా అంటే నేను చెప్పినట్టు మన కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు మరి ఆ తల్లి తన గర్భంలో నవమాసాలు మోసి మరి మనం తన రక్తం పంచి పాలిచ్చి పెంచి మరి ఇంత వాడిని చేసింది కాబట్టి నేను చాలా సందర్భాలు చెప్తుంటా ముందు ఎవరిని ప్రేమిస్తారంటే మా నాన్నగారిని అంటాను. ఆయన నాన్నగారు కానీ కాదు మా గురువుగా దైవంగా తర్వాత ఎవరిని ప్రేమిస్తారని మీరు అంటే నా అభిమానులు అంటాను. ఎందుకంటే వాళ్ళు మీరు ఏమి కోరకుండా నా నుంచి ఏమి ఆశించకుండా నేను ఏమవుతున్నా అది నా సొంత ఇష్టంతోనే జరుగుతుంది తప్పితే నా కష్టాల్లో కూడా అండగా ఉంటూ ఎల్లవెళ్ళలా నా వెన్ను తట్టుతూ నాకు ధైర్యాన్ని ఇస్తూ ఇటువంటి సాహసోపేతమైన ఇప్పుడు నేను హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎవరు తెలియదు నా ఫ్యాన్స్కి నేను నిలబడుతున్నాను ఎవరితో నేను డిస్కస్ చేయలేదు మరి వాళ్ళు ఓడతానో మరి గెలుస్తానో ఓడతానని ఎంత బాధపడి ఉంటారో మరి కొంతరం ఉంటాయి జయపజయాలు దేవ దినాలు వాటికి మనం కృంగిపోవు అది నా అభిమానులు. అలాగే విజయాలకు ఎక్కువ సంతోష గర్వపడం కూడా సంతోషిస్తాం. గర్వం అన్నది అది ఒక ఆభరణమే కావచ్చు కానీ నేను గర్వపడాలి నాకు ఇటువంటి అభిమానం ఉన్నందుకు ఇటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళు ఉన్నందుకు. ఇందాక తమ్ముడు అల్లార్జున్ గారు చెప్పారు మన ప్రత్యేకత తెలుగు వారి ప్రత్యేకత ఎప్పుడు కొత్తదాన్ని నాన్నగారి తరం నుంచి కానీ ఎందుకంటే నాకు వాళ్ళ నాన్నగారి ఎన్నో సినిమాలు చేస్తున్నారు నాన్నగారితో పాటు ఆ చనువు ఎంతో నాన్నగారికి ఇష్టమైన మనిషి నటుడు కంటే కూడా ఆయన ఒక మనిషిగా ఇష్టపడటం వేరు నటుడుగా ఇష్టపడటం వేరు మనుషుల్ని మనం మన గుండెల్లోకి హత్తుకుపోయేటట్టు మనకి ఆ యొక్క కెమిస్ట్రీ అంటాం. అంటే మన ఆలోచనలు అవి తెలిమి మన ఆచార వ్యవహారాలు తెలిమి భిన్నంగా కాకుండా ఒకటిగా ఉన్నప్పుడు అలా అనిపించినప్పుడు మరి అంటాం మనం పూర్వ జన్మ వాసనతో మనం ఎంతోమందిని ఈ కొంతమందిని ఈ జన్మలో పొందొచ్చని కానీ ఇన్ని వందల వేల లక్షల మంది అభిమానులు ప్రేక్షకుల దేవుళ్ళను మేము పొందగలుగుతున్నామంటే అది మా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే అటువంటి అక్కడ తాతగారు రామలింగ గారు అయితేనేమి ఇక్కడ మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు అయితేనేమి అది మా పూర్వజన్మ సుకృతం. కాబట్టి మేము ఇలా మీ ముందు నిలబడి మీ యొక్క అభిమానాన్ని చూడకుని మీరు ఎప్పుడూ అంటే ఆశించే చిత్రాల కంటే కూడా మా ఆలోచనతో మేము ఇంక ముందు వైవిధ్యమైన పాత్రలు మీకు అందించి ముందు తరానికి ఒక బాట వేసే అవకాశం కలిగినందుకు సదా దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి ఎంతో దూరం వచ్చే అభిమానులంతా కూడా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క నా తోటి కళాకారులకు ప్రజ్ఞజేశ్వాలు గారు అయితేనేమి పూర్ణ గారు అయితేనేమి ఇదిగో దేశ్న చా
దేశ చాలా నాకంటే కూడా పెద్ద క్యారెక్టర్ సినిమాలో చూడడానికి వామనునంత ఉంది కానీ రావణాసుడు 10 తలలతో కైలాసాన్ని మోసినంత పాత్ర ఇవిడిది బ్రహ్మాండంగా చేసింది చాలా బాగా చేసింది అలాగే మిగతా ఆర్టిస్ట్ ప్రత్యూష అధ్యయనమీ లేకపోతే మిగతా అందరు శ్రీకాంత్ గారి చేతే అంటే ఆయన అనుకోవచ్చు ఏంటి వాళ్ళందరూ తొరతరు నా గురించి హ్యాట్స్ ఆఫ్ అంటే మేము ఇప్పుడు ఒకళ్ళ పేరు కాదు ఎత్తడం కాదు నటుడన్నవాడు ఏ పాత్రన చేయగలుగుతాడు నటనంటే ఏడవడం అరవడం లేకపోతే మిమ్మల్ని తృప్తిపరచడానికి విసిరిన ఒక నవ్వు కాదు నటనంటే ఒక పాత్రలోకి పరగాయ ప్రవేశం చేయడం ఆ పాత్రలోకి అనుభవం మనకు తెలియదు కానీ ఆ పాత్రలోకి పరగాయ ప్రవేశం చేసి దాటి నుంచి మళ్ళీ బయటపడి ఇలా అదే నా తమ్ముడు గురించి కూడా నాకు ఇవాళ సంతోషంగా ఉంది ఇద్దరు తమ్ముళ్ళు అటు శ్రీకాంత్ గారి తెలియదు ఇటు అల్లు అర్జున్ గారి తెలియదు రకరకాల పాత్రలు వచ్చిన వాటిని తలుపు తడతాయి లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంది లేకపోతే ఆ సరస్వతి తల్లి వచ్చి తలుపు తడుతుంది కానీ మనం దానికి సిద్ధంగా ఉండాలి ఆ వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకుండా దాన్ని మనం వాడుకుని మనం ఒక నిత్యావసర వస్తువులం ఎవ్రీడే కన్స్యూమబుల్ కమోడిటీ మనం ఆర్టిస్ట్ అన్న వాళ్ళం సో ఎప్పుడు మనం కనబడుతుండాలి కానీ కానీ దురదృష్టవశాత్తు మధ్యలో ఈ కరోనా రావడం దానివల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ స్తంభించిపోవడం కొంతమంది సాహసించి కరోనాలో కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడల్లా షూటింగ్లు చేయడం ప్రాణాలను కూడా వడ్డి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ షూటింగ్లు చేయడం మరి మేము కూడా 21 నెలలు అయింది ఈ సినిమా మొదలుపెట్టి మళ్ళీ మా మధ్యలో రిలాక్స్ చేయడం మళ్ళీ అది రిలాక్స్ అవ్వడం ఈ పాండమిక్ అలా ఆగుతూ తెలియక ఎప్పుడు జరుగుతుందో అంటే మేము ఆ పాత్రలో ఉన్నాము అది ఇందాక చెప్పాను నేను చెప్పినట్టే నేను పరగా ప్రవేశం సో ఇవాళ మరి ఇంత సహనంతో అంటే ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన ఈ చిత్రాన్ని మరి తప్పదు మొదలుపెట్టడం అవ్వాల్సిందే